నమస్తే అనంతపూర్, మీ రాయలసీమ కుర్రోని. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. యాక్సిడెంట్ వల్ల నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు నుంచి మన వీడియోస్లో క్రేజీ క్రేజీ వీడియోస్, డిఫరెంట్ వీడియోస్ అయితే మన వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లోకి అయితే అప్లోడ్ చేస్తాను. మీరు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. తపోవనంలో ఉన్న శివాలయం టెంపుల్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయంట, వెళ్ళి చూద్దాం రండి. ఇది తపోవనం, అనంతపురం తపోవనంలోని శ్రీ చిన్మయ జగదీశ్వరాలయం. ఇది ఇది స్వామి చిన్మయానందులు వారు 1972లో వారు స్థాపించారు. తర్వాత దీన్ని పెద్ద టెంపుల్గా ఒక 6 ఏళ్ల క్రితం దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ గుళ్ళో ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటంటే, శివరాత్రి రోజున ప్రత్యేకంగా మహాన్యాసపూర్వక రుద్రక్రమార్చన సహిత భస్మాభిషేకం అంటారు. అది ఎక్కడా కూడా చేయరు. అది చాలా అరుదుగా కాశీలోనూ ఇట్లాంటి ప్రదేశాల్లో మాత్రమే భస్మాభిషేకం చేస్తారు, పెద్ద పెద్ద దేవాలయాల్లో. అనంతపురం జిల్లాలో కేవలం మన చిన్మయ జగదీశ్వరాలయంలో మాత్రమే ఈ భస్మాభిషేకం అనేటువంటిది జరుగుతుంది, ప్రతి శివరాత్రి రోజు మాత్రమే. దీంతోపాటు కళ్యాణోత్సవం జరిగింది ఉదయం, అదేవిధంగా సాయంత్రం 6 నుంచి యామ పూజలు జరుగుతున్నాయి. ఇప్పుడే 3వ యామ పూజ పూర్తయింది, మరి కాసేపట్లో 4వ యామ పూజ ఉంటుంది. దీంతోపాటు ఈ రోజంతా కూడా రాత్రి సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు, అంటే మెలకువగా ఉండి జాగరణ చేసే వాళ్ళ కోసం అని చెప్పి నిరంతరాయంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కంటిన్యూగా జరుగుతున్నాయి. ఒక పక్కన రేపు సాయంత్రం, అంటే ఆదివారం సాయంత్రం నగరోత్సవ కార్యక్రమం, శివపార్వతుల కళ్యాణం జరిగింది కాబట్టి వాళ్ళని నగరోత్సవం కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇలాగా రోజంతా కూడా శివరాత్రి రోజు ఉదయం నుంచి మరుసటి రోజు రాత్రి వరకు కూడా భక్తాదులందరికీ ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు, అన్ని భోజనాలు కానీ టిఫిన్లు కానీ వాళ్ళకి కావాల్సిన ప్రతి ఏర్పాటు, ప్రసాదాలు, నిరంతరం ప్రసాదాలు పంపిణీ ఈ కార్యక్రమం అంతా జరుగుతోంది. అనేక మంది భక్తులు ఆర్థికంగా ధన రూపేణ, వస్తు రూపేణ, ధాన్య రూపేణ అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. వాళ్ళందరూ సహాయ సహకారాలు లేకపోతే ఇంత పెద్ద గుడి, మరి ఇంత వ్యవస్థ ఇదంతా చేసి ఉండలేకపోయేవాళ్ళం. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ముందు ముందు ఈ చిన్మయ జగదీశ్వరాలయానికి తప్పకుండా విచ్చేసి ఈ దేవాలయం ఎలా ఉంటుంది అంతా కూడా చూడవలసిందిగా కోరుతున్నాం. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎక్కడా లేని విధంగా దేవాలయం చుట్టూ 12 ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయాలు ఉంటాయి, చిన్న చిన్న దేవాలయాలు. అందరికీ తెలిసిన విషయమే, భారతదేశం మొత్తం కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో మనకి తెలుసు శ్రీశైలం కూడా ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి 12 దేవాలయాలని ఒకచోట అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో మన చిన్మయ జగదీశ్వరాలయంలో దేవాలయం చుట్టూ కూడా ఈ 12 ద్వాదశ జ్యోతిర్లింగాలని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ 12 దేవాలయాలు ఒకసారి తిరిగితే దేశమంతా తిరిగి 12 దేవాలయాన్ని దర్శించుకున్నటువంటి పుణ్యం ఉందన్న ఉద్దేశంతో ఈ దేవాలయం ఈ విధంగా నిర్మించడం జరిగింది. కాబట్టి అందరూ తప్పకుండా ఈ దేవాలయంకి వచ్చి విజిట్ చేసి స్వామివారి ఆశీర్వచనాలు పొందవలసిందిగా కోరుతున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు. లైక్ షేర్ కామెంట్. ఏంటి బ్రో అంత మాట అన్నావు?